శ్రీకాకుళం జిల్లా రాజం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన కార్యక్రమంలో 100 మంది రక్తదానం చేశారు. రక్తదాతలకు ప్రత్యేక గుర్తింపుగా జిల్లా కలెక్టర్ జే నివాస్ అభినందన ప్రశంసా పత్రం అందజేశారు. రాజం సబ్ రిజిస్టర్ బలగ గీతాలక్ష్మిని అభినందించిన కలెక్టర్ ఇదే స్ఫూర్తితో మరింత మంది రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు. నా పేరు గీతాలక్ష్మి. నేను రాజం సబ్ రిజిస్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున అనగా 26 ఫిబ్రవరి 2021 మా కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాము. మార్నింగ్ 8:30 కి స్టార్ట్ చేశాము. ఒక 100 మంది వరకు డొనేషన్ ప్లాన్ చేశాము. మేము ఆల్్రెడీ ఇప్పటికే 80 మంది వాళ్ళ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ మన కరోనా కష్టకాలంలో ఉన్నందున చాలా వరకు బ్లడ్ సేకరించడం జరగలేదు. అందువలన రక్త నిల్వలు కూడా బాగా తగ్గిపోయినాయి. దానికి మనం ఒక సొల్యూషన్ గా మేము ఈ రోజు మా కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాము. కిందటి ఏడాది కూడా మేము అలాగే ఫిబ్రవరిలో కండక్ట్ చేశాము. అంతకంటే సక్సెస్ఫుల్ గా ఈ ఇయర్ ఎక్కువ మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం బాగా జరిపించాము. వేసవికాలం దగ్గరికి వచ్చింది. జనరల్ గా కూడా కాలేజ్ లేనప్పుడు రక్త నిల్వలు బాగా నిండుకుంటుంటాయి. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువ మంది రక్తదానం ముందుకు వస్తుంటారు కనుక మరి కరోనా కష్టకాలంలో కాలేజీలు లేకపోవడం, రక్త అవసరం ఎక్కువ అవడం వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి రాజా సబ్ రిజిస్ట్రార్ మేడము ఆవిడ ఇప్పటికి వచ్చిందే నుంచి గత సంవత్సర కాలం పైగా కూడా మాకు ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలోనే మాతో పాటు పాల్గొనడమే కాకుండా ప్రతి కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు. ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 3వ క్యాంపు. ఈ కరోనా దృష్టిలో పెట్టుకుని రక్తనిలు నిండుకున్నాయి, ఎక్కువ మంది ఈసారి చేద్దాం సార్ అని చెప్పేసి అని 100 మందిని టార్గెట్ చేసుకుని ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. అలాగే అందరూ